బిడ్డల మీద ప్రేమ లేక కాదే, మతం మీద మమకారం చంపుకోలేక వాళ్ళు ఇంకా చిరుపుర్లు ఆడుతున్నారు. ఇంకొంచెం టైం ఇస్తే వాళ్ళే సర్దుకుంటారు. లేడీ హిట్లర్, ప్రపంచ యుద్ధం లేవదీయకుండా ఓ పని చేస్తావా చెప్పండి. లైట్ ఆర్పేసి నోరు మూసుకుని అలా 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 మంత్రం మీద వచ్చి అంతే. ఎవరండి? నా పేరు సింహం బాబు. భోజనాలు అయిపోయాం లోపల నుంచి చెప్పానండి, వినిపించలేదా? గీతమ్మ తల్లి ఉండగా భోజనానికి ఏం లోపం అయ్యా? ఎవరు? ఎన్నాళ్ళు గుర్తొచ్చాను అనమాట. అదేం కాదమ్మా, నీ అడ్రస్ తెలియకే రాలేదు. నాన్న అత్తయ్య బాగున్నారా మాయా? వాళ్ళకేం బెంగా బెత్తిగా మినప కుడుములాగా ఉన్నారు. నువ్వెలా ఉన్నావు? బాగున్నావా? అబ్బాయి మంచివాడేనా? బాగా చూసుకుంటున్నాడా? ఏమండి, సింహం మావయ్యని నా మేనమావ. నమస్కారం. ఒక్క నిమిషం. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. నాకు జ్ఞానకళా సింహం అనే బిరుదు కూడా ఉంది. మా గీతకి భర్తవి గనక నాకు అబ్బాయి అవుతావు. చూడబ్బాయి, చిన్నప్పటి నుంచి గీతకి సంగీతం నేనే నేర్పాను. గీత బిడ్డకు కూడా సంగీతం నేర్పాలనే సత్సంకల్పంతోనే వచ్చాను. అయ్యా, అలా నేర్పిస్తే లోపలన్న బిడ్డ భయపడి బయటకు వచ్చేస్తాడేమో. అంత భయంకరంగా ఉందే? ఆకలి చేత కేకల్లాగా వినిపిస్తున్నాయి. అయితే వేసేస్తే సరిగ్గా రావచ్చు. రండి. భార్యకి పురుడొస్తే భర్తకి సెలవు ఇవ్వరు మిస్టర్ డేవిడ్. ఇది చాలా అన్యాయం. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటే సెలవు ఇచ్చినప్పుడు, పిల్లలు పుడుతున్నప్పుడు మాత్రం సెలవు ఎందుకు ఇవ్వరు మేడం? ఆ మాట ప్రభుత్వాన్ని అడుగు. గీత, నీ లీవ్ శాంక్షన్ అయ్యి రేపటి నుంచి నువ్వు రానక్కర్లేదు. ఎవరి సాయం లేకుండా ఎలా పురుడు పోసుకుంటుంది మేడం? గీత మార్గం ఆలోచిద్దాం, మీరు పదండి. నువ్వు ఉండు గీత, నీ గర్భం వచ్చిన దగ్గర నుంచి ఆవిడపడిపోతుంది ఈర్ష్య కుళ్ళు. అబ్బా, మీరు ఉండండి. నువ్వు ఉండు. మేడం, మగవాళ్ళ గర్భం వస్తే ప్రసూతి సెలవు ఉంటుందా? ఏ, నీ గర్భం వచ్చిందా? అబ్బే లేదు మేడం, మీ గురించి అడుగుతున్నా. ఐ సీ. ఐ విల్ టేక్ డిసిప్లిన్ రియాక్షన్ అగైన్స్ట్ యు. యు ఆర్ వెరీ ఇండీసెంట్ ఫెలో. కరి మకరి జదికి గాసి నొంద దిక్కులేక హరిహరి గాబు మంతు మొరలిడగా. సభాష్. అయ్యా, మీకెన్ని సార్లు మొరపెట్టుకున్నాను ఆవిడ ముందు ఆ సంగీతం పాడొద్దని. అదేమిటయ్యా, నేనేమో అభ్యంతరకరమైన పాటలు పాడుతున్నానా? భగవత్ సంకీర్తనే కదా, పాటకి లయ ప్రాధాన్యం. అది కూడా ఉంటే భేషుగ్గా ఉండేది. పైగా శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పని అన్నారు. అదే నా భయం. మీ గానానికి కడుపులో బిడ్డ భయపడి అడ్డం తిరుగుతాడేమో భయం. ఆ భయం ఏమక్కర్లేదు, అమ్మాయి సుఖంగా ప్రసవించాలనే నా గానాన్ని వినిపిస్తున్నానయ్యా. అబ్బా, మీరుండండి, నువ్వు పాడుమా. ఆ పాడుమావి గురించే నా భయం. అయ్యా, మా ఆవిడ ప్రసవించడానికి ఉపయోగపడే ఆ సంగీత విధం నాకు నేర్పండి, నేను నేర్చుకుంటాను. నాకు అభ్యంతరం లేదు. కరీమ కరిచే జిక్కి. ఏది, నేను మీకు జిక్కినట్టు ఎత్తురడమేనో అను. కరీమ కరిచే జిక్కి, కరీమ కరిచే జిక్కి, కరీమ కరిచే జిక్కి, కరీమ కరిచే జిక్కి. అమ్మాయి, ఇలాంటి భయంకరమైన శబ్దాలు వింటే నిజంగా నీ కడుపులో బిడ్డ అడ్డం తిరిగే ప్రమాదం ఉంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంపా. మీరు ఈ పాట నేర్చుకుంటే రేపటి నుంచి మావి దగ్గర పాట వినటం మానేస్తా. వర్షం కురిసేటప్పుడు వాతావరణంలో మనకు ఒక వింత వాసన వస్తుంది, ఎప్పుడైనా గమనించారా? అదేమిటో చెప్పండి. మట్టి వాసనమ్మా. అలాగే వసంతకాలంలో, అంటే 9వ నెలలో, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బరువులు అవి మొయ్యకూడదు. అయ్యగారు, నొప్పులు ప్రారంభమయ్యాయి బాబు. సింహం గారు, నేను ఆసుపత్రి చేర్చాం. మొదట కాన్పు రావడం కష్టమన్నారు. ఏం జరిగిందో త్వరగా చెప్పండి. ఆపరేషన్ కూడా చెయ్యాలన్నారు. చేశారా? ఇక్కడ కూడా ఒక కీర్తన అందుకుంటే లోపల బిడ్డ కారమన్నాడు. ప్రసవైందా? మగబిడ్డ. బాబు, నేను తాతనయ్యానయ్యా. థ్యాంక్స్ అండి. బాబు బాబు, అచ్చం నీ పోలికి ఆ నవ్వు చూడు. చిన్న కూర. అడుగు, నువ్వేమడిగినా చేసేస్తా. బాబు పుట్టినట్టు మీ నాన్నగారికి తెలియచేయండి. మా నాన్నగారికే కాదు, మీ నాన్నగారికి కూడా రాస్తాను. రావడం రాకపోవడం వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అదేం పని, ఇంత వయసు వచ్చినా బుద్ధి రాలేదు.
సొవ్వాంటూ మనోడు పుట్టాడు ఉత్తరం వస్తే అటు చింపెత్తావా? నోరు అమ్మా, నోరు ఎత్తామంటే పీక నొక్కేసి కొయ్యి పెట్లో దోసేస్తా. తోసే అయ్యా తోసే, అందరు ఆ పెట్లకి వెళ్ళాస్తున్న వాళ్ళే. సత్యలోపు మనోడు చూసి యోగం కూడా లేకుండా చేస్తున్నావు. అన్ని వదులుకుని ఆడెళ్ళిపోతే ఆడి వెనక మాల వెళ్తానంట పెట్టే. నీకు సిగ్గు లేకపోయినా నాకు సిగ్గుంది. చూడా ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద ఒంటెలు కూడా పోయటానికి లేదా? ఏ తండ్రి సుసుమేరి గుండె నొప్పి వదిలిపోతే గుండె నొప్పి అమ్మా. ఏంటమ్మా రోజ్మేరీ? ఏమండి ఏమైందమ్మా? ఏమవుతే కొడుకు దగ్గరికి వెళ్తదంట, మన వండి సోస్తదంట. సేవదచ్చినోని కాదు, మరి గణగిద్దొంచం. మా తాత మేతల మీద పేతలు బాగించేవాడు. రోజ్మేరీ నొప్పి ఎక్కువైందమ్మా. పోలేనన్నా, ఓసారి మనం అంతా వెళ్ళి చూసొద్దాం. వాడి మీద ఉన్న బెంగతో అమ్మకి గుండెనొప్పి కూడా తగ్గటం లేదు. నోరు మొయ్యండి, మీరందరు సచ్చిన నేను ఒప్పుకోను. నాతో మాట అంటే మాటే. అవతల పేదరికి ఏలైపోతుంది, చర్చికెళ్దాం పదని. లావక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠవుల్ దప్పెను మూర్చ వచ్చే తనుండశ్యన్ శ్రమం బయ్యడిన్. ఏమిటి మీనాక్షి, సావు కబురు ఏదో విన్నట్టు ఇల్లంతా పసుపు నీళ్ళతో శుద్ధి చేస్తావేమిటి? వచ్చింది అలాంటి కబురేగా? చాలా తప్పు మీనాక్షి, ఎవరికో బిడ్డ పుట్టిందంటేనే సంతోషిస్తాం. అలాంటిది మన ఇంటి పిల్ల తల్లి అయిందని తెలిస్తే సంతోషించక మాట్లాడతావే. ఏమని సంతోషించమంటావు? కులం మతం కాని వాడిని కట్టుకుని బిడ్డను కన్నందుకు నేను కుమిలి చావాలి. కుమిలిపోవాల్సింది నువ్వు కాదే దాని తల్లి, అది కుమిలిపోతూనే ఉంది. ఏమిటి నువ్వు అనేది? నిన్న రాత్రి లక్ష్మి కల్లో కనిపించి నా కూతురు మీకెవరికి అక్కర్లేకపోతే నేనే తీసుకుపోతాను అంది. నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? ఒక్కసారి వెళ్ళి దాన్ని చూసారా? అదంతా నీ భ్రమ, ఏదో ఆలోచనలో పడుకొని ఉంటావు. అలా అనుకుంటుంది, మడిగట్టుకుని రా, భోజనం వడ్డించేస్తా. జాగ్రత్త పదవే పద. నువ్వు ఉండమ్మా, పిలవకుండా మనం వెళ్తే ఏం బాగుంటుంది? నువ్వు వెళ్ళవే, నువ్వు అమ్మని చూస్తుండు. నేను వెళ్ళి పిలిచా. నువ్వు వెళ్ళు. ఏంటి? ఆగమ్మా, అది వెళ్ళి పిలుచుకొస్తుంది. అన్నయ్య అన్నయ్య అన్నయ్య. నువ్వు ఒక్కదాని వచ్చావమ్మా? నాగిరు అమ్మా అమ్మా, ఎంత అయిపోయావురా ఈ రెండేళ్ళ నుంచి? ఈ అమ్మ నీకు గుర్తుకు రాలేదట్రా? అబ్బా నీ ఆరోగ్యం ఎలా ఉంది? చాలేరా నీ ప్రేమ అమ్మా? కనీసం మమ్మల్ని చూడటానికైనా రాలేదే అన్నయ్య. వద్దామని అనుకున్నానమ్మా, కానీ నేను వస్తే నాన్న కోపం వస్తుంది, గొడవ అవుతుందని రాలేదు. అమ్మకి గుండె నొప్పి వస్తుందని రాలేదు. అమ్మా ఈత ఎవరొచ్చారో చూడు, నీ మనవని చూద్దాను. పదవే పదక్క. అక్క అక్క, నీ అల్లుని చూడవా? పోరా గీత. మిమ్మల్ని తలుచుకొని రోజు ఉండదు. ఇందులో తప్పేదైనా ఉంటే నాదే, కానీ మీ అబ్బాయిది కాదు. అందువల్ల నన్ను నిందించండి. ఇప్పుడు నిందించినా నిగ్గదీసినా లాభమే ఉంది? రక్త సంబంధం చంపుకోలేక సిగ్గు విడిచి మేము ఇక్కడికి వచ్చాం. ఆ సంచులు ఇటువంటి అలా నిలబడిపోరే, రండి కూర్చోండి. రండి అత్తయ్య, వదిలేరు రండి. కూర్చుంటాం, వచ్చిన వాళ్ళం కూర్చోక ఏం చేస్తాం? ఒరే కడుపు తీపి చంపుకోలేక నాన్న కూడా వచ్చాడు. తాకేం చేస్తాడు, నువ్వు తెంచుకున్నా పేగ బంధం మేము తెంచుకోలేకపోయాం. వచ్చాడు అభిమానం చంపుకొని ఆ గేడి దగ్గర నిల్చున్నాడు. ఏడి 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 నా మనడేడి. నాన్నా, నేను చేసిన పని మనసులో పెట్టుకోకుండా నీ మనవణ్ణి చూడటానికి వచ్చినందుకు చాలా సంతోషం. లోపలికెళ్దాం రానన్న. నేను వచ్చినా వచ్చేవుని కాదు, ఆ ముసిల్ది గొడవ చేస్తేనో కాదనలేక వచ్చా. మనసుండాలే గాని మార్గం ఉండదా అని ఏదో రకంగా నువ్వు వచ్చావు, నాకు అదే పదివేలు. నీ మీద నాకు ఇంకా కోపం పోలా. ఆ విషయం నువ్వు ఇంట్లోకి రాకుండా రోడ్డు మీద నిలబడిపోయినప్పుడే నాకు అర్థమైపోయింది. నీ మనవణ్ణి చూసుకుంది కానీ రానన్న. నీ అబ్బా ఉప్పు పులుసు తిన్న మడిసారా? మానవ మర్యాద మనిషి అబ్బరా ఉన్నాడు, అది గుర్తుంచుకో. అలాగేలేనన్నా రా. చూడు ఇయాలనే నీ గుమ్మల్లో అడిగెడుతున్నాను అంటే ఈ మట్టగెరస మోఖం చూసి కాదు,
ఈ కుటుంబం